హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరొక కొత్త అప్డేట్ మీ ముందుకు రావడం జరిగింది హైదరాబాద్లో కొత్త ఉద్యోగాలు అనేది రిలీజ్ చేశారండి అంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వం పొందే అవకాశం అయితే ఇక్కడ మీకు ఉంటుంది కేవలం మీ దగ్గర టెన్త్ అండ్ అబోవ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై నేను చేసుకోవచ్చు చాలా వరకు రెడీ మహిళలకు అలానే ఎస్సీ ఎస్టీ పర్సన్స్కి అలానే ఫిమేల్స్కి ఎలాంటి పరీక్ష ఫీజు అనేది లేదండి ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా ఇక్కడ అప్లై చేసుకొని పర్మనెంట్ జాబ్ పొందే అవకాశం అయితే మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్ పొందుతారు ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఇరవై మూడో తేదీ నుంచి మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది అలానే ఎండింగ్ డేట్ మీరు కానీ చూసుకుంటే నెక్స్ట్ మంత్ ఏడో తేదీ వరకు అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి అలానే మోర్ డీటెయిల్ అనేది కూడా మీరు టెలిగ్రామ్ అకౌంట్ ఇప్పటివరకు జాయిన్ కాకపోతే అక్కడ కూడా జాయిన్ అయ్యారండి ఇవే అక్కడ మోర్ అప్డేట్స్ అనేది కూడా మీరు ఫ్రీగా పొందుతారండి ఇక్కడ మీరు జాబ్ గానీ చూసుకున్నట్లయితే జూనియర్ స్టాఫ్ నర్స్ జాబ్స్ కి ఇక్కడ పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఏమిటంటే ఇక్కడ మీకు బేసిక్ పే ఉంటుంది ఆ తర్వాత హెచ్ఆర్ఏ డిఏ అన్ని కూడా కలిపి మంచి శాలరీ అనేది ఇక్కడ మీరు పొందుతారండి ఓకే టోటల్ గా ముప్పై ఐదు లోపల అలానే ముప్పై మూడు అలానే ముప్పై లోపల ఇక్కడ జనరల్ పర్సన్స్ కి ఓబీసీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ముప్పై అలానే జనరల్ పర్సన్స్ కి ఓబీసీ డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ డివైజ్ అనేది చేయడం జరిగింది ఓకే ఫైర్ మ్యాన్ జాబ్స్ ఉన్నాయి అలానే మనం గానీ చూసుకున్నది జూనియర్ ఆపరేటర్ ట్రైనింగ్ జాబ్స్ ఉన్నాయి ఆ తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి సీనియర్ ఆపరేటర్ ట్రైనింగ్ కూడా జాబ్స్ అనేది ఉన్నాయండి ట్రైనింగ్ కి ఇరవై అలానే మనం చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నిషియన్కి ఇరవై రెండు వేల తొమ్మిది వందల యాభై అనగా ఆల్మోస్ట్ ఇరవై మూడు వేల వరకు ఇక్కడ మీకు బేసిక్ పే వర్క్ ఉంటుంది అలానే మోర్ అలవెన్సెస్ అన్ని కూడా యాడ్ అయితే మంచి శాలరీ అనేది ఇక్కడ మీరు పొందవచ్చండి ఓకే ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇందులో క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఎవరైతే ఇందులో జూనియర్ స్టాఫ్ నర్స్కి అప్లై చేస్తున్నారు బీఎస్సీ నర్సింగ్ జిఎన్ఎం చేసిన వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు టూ ఇయర్స్ అనేది ఇక్కడ మెడికల్ సంబంధించిన కోర్స్ అనేది మీ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు అలానే మీకు ఎప్పుడైతే వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది టూ ఇయర్స్ అనేది ఇందులో ఫీల్డ్ లో ఉండాలని తెలియజేస్తున్నారు ఆల్రెడీ చాలా మంది హాస్పిటల్ వేరే చేస్తున్నారు వాళ్ళకి ఇక్కడ అప్లై చేసుకున్నట్టు పర్మనెంట్ జాబ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది ఫర్మెంట్ జాబ్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ అనేది కంపల్సరీగా మీరు పాస్ అయ్యి ఆ తర్వాత మన చూసుకున్నట్లయితే ఇందులో ఏమంటే ఫైటింగ్ సంబంధించుడి అంటే ఎలక్ట్రానికల్ అన్న చూసుకుంటే దానికి సంబంధించి కోర్స్ అనేది మీ దగ్గర ఉండాలి మినిమం సిక్స్ మంత్స్ కు బేసిక్ కోర్స్ అనేది చేస్తుండాలి అలానే మనకు లైట్ వెహికల్ అలానే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీ దగ్గర ఉండాలి అలానే ఫోర్ ఇయర్స్ మీ దగ్గర ఎక్స్పీరియన్స్ అనేది రిలేటెడ్ లో ఉన్నట్లయితే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో అఫర్నెస్ టెస్ట్ ఉంటుంది అంటే కి కొన్ని టెస్ట్ ఉంటాయి కదా మ్యాన్ అనేది మీకు ఎయిటీ త్రీ పాయింట్ అంటే సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ లో ఉన్నటువంటి మ్యాన్ వన్ ఎయిటీ త్రీ మీటర్స్ అనేది నైన్టీ సిక్స్ సెకండ్ లో క్వాలిఫై అనేది ఇక్కడ టూ పాయింట్ సెవెన్ మీటర్ మనకి ఏమిటంటే ఒక గుంతలాగా ఉంటుంది అదేమిటి మీకు లాంగ్ అన్ని జంప్ అని చేయాలి అలానే త్రీ మీటర్ మీరు వర్టికల్ రోప్ ఉంటుంది అది కూడా మీరు క్వాలిఫై అనేది అవ్వాలి అలానే ఫిజికల్ ఫిట్నెస్ గా మీరు ఉండాలని తెలియజేస్తున్నారండి మరిన్ని డీటెయిల్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో లింక్ ఇచ్చాను అక్కడి నుంచి కూడా రీనవుట్ చేయండి అర్హులు అయితే మాత్రం కంపల్సరీగా అప్లై అనేది చేసుకోండి అవే కాకుండా మనం కాంచుకున్నట్లయితే మనకు జూనియర్ ఆపరేటర్ ట్రైనింగ్ జాబ్స్ కి మీరు క్లాస్ లో ఎలక్ట్రానికల్ అని ఎలక్ట్రానిక్స్ టూ ఇయర్స్ మీరు కానీ ఇక్కడ క్వాలిఫై చేసిన వాళ్ళు ఇక్కడ అప్లైన్ దాంతో దాంతోపాటు ఏమంటంటే మనకు కోర్స్ అనేది కూడా కంప్లీట్ చేస్తుండాలని తెలియజేస్తున్నారు ఆ తర్వాత జూనియర్ లో మనకి ఏమిటంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఇక్కడ ఏమిటంటే ఎన్డీటి ఆపరేటర్ కావచ్చు అలానే ఫిటర్ అనే కటింగ్ మిషన్ సంబంధించి ఆ తర్వాత మనకు టూనర్ అనేసి డిఫరెంట్ డిఫరెంట్గా ఇక్కడ మనకు పోస్టులు అయితే ఉన్నాయండి అన్నింటిలో కూడా ఐటీఐ అలానే మనకు రిలేటెడ్ ట్రేడ్లు మీకు అనుభవం ఉండాలని తెలియజేస్తున్నారు ఓకే ఆ తర్వాత మనకు చూసుకుంటే జూనియర్ లో మనకు ఫిటర్ కావచ్చు సివిల్ కావచ్చు ఆ తర్వాత ల్యాబ్ టెక్నిషియల్ జాబ్స్ కూడా ఉన్నాయి బీఎస్సీ నర్సింగ్ లో సిక్స్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు డిప్లొమా మీరు చూసుకుంటే అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారండి ఓకే అయితే అప్లై అనేది మీరు ఆన్లైన్ లో చేసుకోవాలి ఆ తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామ్ ద్వారా ఇక్కడ మీకు టెస్ట్ అనేది ఉంటుంది ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ అలానే మీకు క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ మీకు ఎంపీడే ఫైనల్ గా ఇక్కడ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకే చాలా మంచి అవకాశం ఇక్కడ రిటర్న్ టెస్ట్ ద్వారా ఆ తర్వాత మనకు ఫైనల్ గా సెలక్షన్ అనేది ఉంటుంది అప్లికేషన్ ఫీజు మీరు కానీ చూసుకుంటే కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్ ఈ వరకు ఎలాంటి ఫీజు అనేది కూడా లేదండి ఈజీగా వాళ్ళు అప్లై చేసుకుని జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది అప్లై అనేది మీరు ఆన్లైన్లో చేసుకోవాలి అన్ని లింక్స్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇచ్చాను అక్కడి నుంచి చెక్ చేయండి అర్హులైతే మాత్రం కంపల్సరిగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫుల్ వీడియోలో ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అని తెలియచేయండి ఇలాగే రెగ్యులర్గా ఉన్నటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరికుడితో మీ ముందుకొస్తాను జై హింద్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతారు